ట్రెండింగ్ కు అనుగుణంగా విజయవాడలో ఫుడ్ వెరైటీస్ ఆకట్టుకుంటున్నాయి. సాదా సీదాగా ఉండే దోసల్లో ఫ్లేవర్స్ కూడా తీసుకొస్తున్నారు వ్యాపారులు. ఐస్ క్రీమ్ తో కూల్ కూల్ గా తీయ తీయగా దోసను లాగించేయవచ్చు. పిజ్జాతో చేసిన అట్టును ఇష్టంగా తినేయవచ్చు. స్పెషల్ పేరుతో థ్రిల్లింగ్ దోసను ఆర్డర్ చేయవచ్చు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడ నగరంలో డిఫరెంట్ దోశలు ఆసక్తిగా మారాయి. గవర్నర్ పేటలోని ఓ టిఫిన్ హోటల్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది. కేవలం పిండితో చేసిన దోశను తింటే టేస్ట్ ఏముంటుందని ఆలోచించాడు హోటల్ నిర్వాహకుడు సీతయ్య. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆహార ప్రియులను ఆకర్షించేలా దోశలకు ఫ్లేవర్స్ను జోడించాలని నిర్ణయించాడు. నేటి తరం ఆసక్తి చూపుతున్న ఫుడ్ను దృష్టిలో పెట్టుకుని వెరైటీగా ఆలోచించి ఐస్ క్రీమ్ దోశ, పిజ్జా దోశ ఇలా ఎన్నో రకాల అట్లను నగర ప్రజలకు అందిస్తున్నాడు. ఉదయం పూట సాధారణ టిఫిన్ సెంటర్గా దర్శనమిస్తుంది. అల్పాహారం సేవించే వారితో చిన్న హోటల్గానే కనిపిస్తుంది సీతయ్య హోటల్. కానీ సాయంత్రం అయిందంటే చాలు, ఆహార ప్రియులతో నిండిపోతుంది. తమకు నచ్చిన ఫ్లేవర్తో దోశను లాగిన్ చేసేందుకు తరలివస్తారు ప్రజలు. డిఫరెంట్ ఆనియన్ దోశలు మాత్రమే కాకుండా హోటల్కు వచ్చే వారిని ఆశ్చర్యపరుస్తూ డ్రై ఫ్రూట్స్ దోశలు, ఉలవచారు దోశలు కూడా అందిస్తున్నారు. ఇక సీతయ్య హాట్ స్పెషల్ పేరుతో ఇంట్రెస్టింగ్లా ఉండేలా చాక్లెట్ దోశ, హనీ ఐస్ క్రీమ్ దోశలు నోరూరిస్తున్నాయి. ఫస్ట్ నుంచి వెరైటీ వెరైటీలు చేయడం అలవాటు. వన్ టౌన్లో కూడా ఒక హోమ్ ఫుడ్గా ఒక 20-30 వెరైటీలు తీసేవాళ్ళం. అలాగే ఇక్కడ 100 పెంచాం ఇవాటి. కాదే, ఈ దోశ వెరైటీలు, ఇడ్లీ వెరైటీలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడేమో దోశల వెరైటీలు కాజు టమాటా, కాజు పన్నీరు, పిజ్జా దోశ, ఉల్లిగారం దోశ, ఉల్లిగారం పన్నీరు, ఉల్లిగారం చీజు, ఉలవచారు దోశ, ఐస్ క్రీమ్ దోశ, కొంచెం ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ దోశ ఫ్యాన్సీ. స్పెషల్గా పిల్లల్ని కానీ ఫ్యామిలీస్ కానీ బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మాకు పేరు తెచ్చింది మటుకు పుల్ల పొంగలాలు. పుల్ల పొంగలాలు మటుకు కొంచెం ఫేమస్ మా దగ్గర. ఎవరైనా ఇంట్రెస్ట్ పడతారు తొందరగా. అందరూ కొత్త కొత్తగా వెరైటీలు, కస్టమర్కి ఏదైనా కావాలన్నా చేసిస్తాం. ప్యూర్ వెజ్ వెజిటేరియన్లో ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం. మాకు పలానా దోశ కావాలండి వెరైటీగా అన్న అవకాశం ఉన్నంతవరకు ట్రై చేస్తాం. టోటల్గా దోశలు కానీ ఇడ్లీ కానీ 100 బాగుంటాయి. దోశల్లో ట్రెండ్ సృష్టించిన హోటల్ నిర్వాహకుడు సీతయ్య మాత్రం తాను పుల్లట్లతోనే ఫేమస్ అయ్యానంటున్నాడు. గతంలో కూడా తాను వివిధ రకాల ఫుడ్ వెరైటీస్ తీసుకొచ్చానని, అదే ఆలోచనలతో ఫ్లేవర్స్తో దోశలను అందిస్తున్నానంటున్నాడు. కేవలం లిస్టులో ఉన్న అట్లు మాత్రమే కాకుండా ఆహార ప్రియులు కోరుకున్న విధంగా ఫ్లేవర్స్ను వేస్తున్నామంటున్నాడు. తన హోటల్ ప్రాంతంలోకి వచ్చిన ఎవరైనా వెరైటీ దోశలను టేస్ట్ చేస్తారని చెబుతున్నాడు. పేరు తెచ్చిందల్లా పుల్లట్టే. ఆ పుల్లట్లోనే ఇంకొంచెం వెరైటీ మార్పులు చేసి హోటల్ పేరుతో దోశ పెట్టాం. సీతయ్య దోశ అని జీడిపప్పు, నెయ్యి, వెన్న కొంచెం మిక్స్ చేస్తాం. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. క్వాలిటీకి మనం రాజీ పడినప్పుడు కస్టమర్ ఆధారణ ఎప్పుడూ ఉంటుంది. క్వాలిటీలో మనం ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి మార్కెట్లో మనకి రాజీ పడిందే లేదు ఎప్పుడు. అందువల్ల కస్టమర్ ఆధారణ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ 2 టౌన్లో పెట్టినా కానీ మేము కస్టమర్ ఆధారణ కూడా బాగుంటుంది. 1 టౌన్ కస్టమర్లు వస్తారు, ఇటు 2 టౌన్ కస్టమర్లు, 3 టౌన్ కస్టమర్లు. చాలా వరకు మనకి ఏరియాకి వచ్చారంటే కంపల్సరీ టచ్ చేసి వెళ్తారు హోటల్ని. ఆదరణ మటుకు బాగా క్యాచ్ చేశాం. సాయంత్రం అయిందంటే చాలు, సీతయ్య హోటల్కు క్యూ కడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా యువతను ఈ దోశలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఓసారి టేస్ట్ చేద్దామంటూ ఫ్లేవర్స్తో కూడిన అట్లను ఆర్డర్ చేస్తున్నారు. ఇటువంటి ఫుడ్ వెరైటీస్ నగరంలో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రొటీన్ గా ఒకటే ఆహారం తినకుండా అప్పుడప్పుడు ఇలా తమకు నచ్చిన ఆహారాన్ని లాగించేవచ్చు అంటున్నారు. లాస్ట్ ఒక 5 టు 6 ఇయర్స్ నుండి వస్తున్నానండి ఇక్కడ. ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తెలుసుకున్నప్పుడు దగ్గర నుండి ఈ దగ్గర టేస్ట్ అని బాగానే ఉంటాయండి. ఎస్పి ఇడ్లీ గుండ్రు కారం ఇడ్లీ బాగుంటదండి. మెయిన్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ దోశ బాగుంటదండి. మెయిన్ దాని గురించే అండి. వచ్చాం మిగతా ఐటమ్స్ అన్నీ బాగానే ఉంటాయండి. ఇవాళ ఉన్న రేట్ అండ్ క్వాలిటీ కంపారిజన్కి తక్కువ అండి. వేరే ఏరియాస్లో మనం వెరిఫై చేసినా ఈ క్వాలిటీ దొరకదు. రేట్ అయితే అన్నీ నార్మల్ అయిపోయినాయి. 10-15 రూపీస్ అటు ఇటు ఉంటాయి కానీ ఏవైనా రేట్స్ అన్నీ బాగానే ఉంటాయండి. ప్రెజెంట్ పిజ్జా పన్నీర్ దోశ కూడా బాగానే ఉంటుందండి దగ్గర. ఆలోచనా విధానంలో మార్పులు వస్తే వెరైటీ ఫుడ్ ను అందించడమే కాకుండా వ్యాపారాన్ని పెంచుకోవచ్చని నిరూపించింది సీతయ్య హోటల్. నిర్వాహకుడు సీతయ్య స్పెషల్ థింకింగ్ ఆహార ప్రియులకు కొత్త టేస్ట్లను అందిస్తుంది. ఎన్ని రకాల దోశలు ఉన్నా ఫ్లేవర్స్ తో కూడిన దోశ తింటే ఆ థ్రిల్లే వేరబ్బా. ఎప్పుడైనా మీరు కూడా ఆ ప్రాంతంలోకి వెళితే ఒకసారి టేస్ట్ చేసేయండి.